గిల్ తమ్ముడు ఎట్లున్నది ఆర్సీబీ దెబ్బ టేబుల్ లాస్ట్ లో ఉన్నామని వట్టినే వట్టి రెండు పాయింట్లు తీసుకుందాం అనుకున్నావా మామూలుగా ఉండదు కథ మొత్తం వేరే ఉంటది కథ మొత్తం వేరే ఉంటది ఎట్లున్నది గిల్ తమ్ముడు మా జాగి కొట్టిన తగల దెబ్బలు గట్టి తాకినట్టున్నాయిలే అన్న నాకు ఒక డౌట్గా విల్జాక్స్ జాక్స్ మనిషా లేకపోతే ఏడికి మానవ మురుగమ్మ అరే గట్ల సిక్స్ లు ఫోర్లు కొడుతున్నాడు ఏంది అయ్యా బౌలర్ అనుకున్నాడా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నాడా మోహిత్ బౌలింగ్ లో సిక్స్ చంపిండు ఆఖరికి మా రషీదన్నను కూడా మింగిండు అరే వీడియో గేమ్ వచ్చినట్టు ఆ సిక్సులు కొట్టాడు ఏంది అయ్యా అవును అయ్యా విల్ జాక్స్ ఏ మాటగా మాట ఏమన్నా సిక్స్లు కొట్టినవా నీ అవ్వ ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కిన నేనే యాభై మీద ఉన్నా నువ్వు యాభై చంపిన మళ్ళీ దాన్ని వంద చేసినవులే నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే నా దోస్తు డైలీ గుర్తొత్తాడు నీ లెక్కనే ఏ బౌలర్ అయినా పిచ్చా ఒట్ర కొట్టేవాడు ఈసారి నుంచి వారు వన్ సైడే ఇక అన్ని టీంల పిసుక్కుంటు పోవడమే నీ అవ్వ ప్లే ఆఫ్ ఛాన్స్ పోయే కొద్దీ అందరు ఫామ్ల కత్తాలు గిదే ఆట ఫస్ట్ నుంచి ఆడితే థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉండేటోళ్ళం కదా సరే ఎట్లయితే గట్లే మిగతా మ్యాచ్ లు గెలిచి ఎట్లన్న ప్లేయర్స్ కి పోవాలే పాఫు ఈ విల్జాగ్స్ ని ఫస్ట్ మ్యాచ్ నుంచి పక్క పెట్టకపోతే ఒక రెండు మ్యాచ్ లు గెలిచి ఉండవచ్చు ప్రతిసారి మన కథ ఎట్లా ఉంటుందంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటది ఫాఫు ఒక మాట చెప్తా ఆశ ఉండాలి కానీ ఆశ సాటిలేదు ఉండకూడదు బ్రో ఫస్ట్ అయితే అన్ని మ్యాచ్ లు గెలవాల ఏ మీరు ఎన్నైనా చెప్పు ఆడిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఇప్పుడైతే మీరు వెలిగిండు నెక్స్ట్ మ్యాచ్ లో దారుణంగా ఆడిపోతారు ఏ అంతే అంటవా మాకు నెక్స్ట్ మ్యాచ్ కూడా మీతోనే ఉన్నది అప్పుడే మర్చిపోయినా మా విల్జెక్స్ కొట్టిన సిక్స్ ఇంకొక ఐదు ఓవర్లు ఉంటే ఐపీఎల్ అనే హైస్ట్ స్కోర్ అయ్యి ఉండేది కోహ్లీ బాయ్ వీళ్ళకు మనం ఇచ్చిన డోస్ సరిపోలే నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోమను ఏమంటావు ఫాఫు నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందామంటావా ఇంకేమున్నది మ్యాచ్ కూడా మీరే విన్ అయ్యాలి అనుకోలి గుజరాత్ టీం అంటే వట్టి టీం అనుకుంటాలా నెక్స్ట్ మ్యాచ్ లో మేము ఏందో చూపిద్దాం ఫాఫ్ మనకు నెక్స్ట్ మ్యాచ్ కూడా వీళ్ళతోనే ఉన్నది మనం నాలుగు మ్యాచ్ లో కనీసం రెండన్నా గెలవాలా ఏ అన్ని మ్యాచ్లు గెలిచి ట్రోఫీ కొట్టాలా అదే నా డ్రీమ్ ఆశ ఆశయం